దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఈ ఏడాది జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా శనివారం నాటికి 99 రోజులు పూర్తయింది. ఈ 99 రోజుల కాలంలో 14 కోట్ల డోసులను పంపిణీ చేశారు. శనివారం రాత్రి 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 14 కోట్ల 8 లక్షల 2794 మందికి టీకా అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది. ఫలితంగా వ్యాక్సిన్ పంపిణీలో అగ్రరాజ్యం అమెరికాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది.